నమస్కారం స్వాగతం నా పేరు రవి ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు అయోధ్యలో రామమందిర భూమి పూజ సువర్ణ అధ్యాయానికి ప్రతీక అన్న ప్రధాని ప్రపంచమంతా రామనామ స్మరణతో మారుమోగుతోందని వ్యాఖ్య రాముడి ఆదర్శాలు కలియుగానికి మార్గదర్శమన్న నరేంద్ర మోదీ మందిర నిర్మాణంతో భారత కీర్తి ప్రతిష్టలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పునరుద్ఘాటన సుదీర్ఘంగా కొనసాగుతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశం కొత్త సచివాలయ నిర్మాణం నియంత్రిత సాగు కృష్ణా జలాల వివాదంపై చర్చ దేశంలో కరోనా రికవరీ రేటు అరవై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి పెరిగిందన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణలో కొత్తగా రెండు వేల పన్నెండు మందికి పాజిటివ్ శతాబ్దాల భారతీయుల స్వప్నానికి తొలి అడుగు పడింది అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అంగరంగ వైభవంగా భూమి పూజ జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విశిష్ట కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆ వివరాలు అధిగమించి రామమందిర రామమందిర నిర్మాణానికి పునాదిరాయి పడింది ప్రభుత్వం ట్రస్ట్ ఖరారు చేసిన సమయానికి మందిరానికి అంకురార్పణ జరిగింది ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని విశిష్ట పూజలు చేశారు ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ తో సహా నూట ఐదు మంది ప్రముఖులు హాజరయ్యారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల ఎనిమిది సెకండ్లకు భూమి పూజ కార్యక్రమం జరిగింది मध्ये सायंत्रिकालं त्रिकालं सुचरित चरितः पातु वो वेद वृक्षः स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां व्याजेन मार्गेण मही महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु అంతకుముందు ప్రధాని మోదీ హనుమాన్ ఆంజనేయ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పారిజాత మొక్కను నాటారు హనుమాన్ గడి వద్ద నిషాన్ పూజను నిర్వహించే సంప్రదాయం దాదాపు పదిహేడు వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది వీటితో పాటు వైదిక పద్ధతిలో వాస్తుశాంతి శిలా సంస్కృతి నవగ్రహ పూజలు కూడా నిర్వహించారు అయోధ్యలోని రామ్లల్లాను కూడా ప్రధాని మోదీ దర్శించుకున్నారు రామ్లల్లా ఆలయానికి చేరుకుని సాష్టాంగ నమస్కారం చేశారు करोड़ भारतीयों की तरफ से भगवान श्री राम को के सामने प्रधानमंत्री महोदय जो संपूर्ण विश्व में मानवता का एक संदेश अयोध्या की श्रद्धावनत है साष्टांग दंडवत है प्रधानमंत्री नरेंद्र मोदी और यह वह अक्षटन तो प्रति वक्री मदी दे प्रधानमंत्री प्रधानी नरेंद्र मोदी నేటి జయ జయ ధ్వనులు విశ్వమంతా వినిపిస్తున్నాయని దేశం మొత్తం ఆధ్యాత్మిక భావనతో నిండిపోయిందని పేర్కొన్నారు రామమందిర నిర్మాణం పూర్తయితే అంతకు మించిన అద్భుతం మరొకటి ఉండదని మోదీ స్పష్టం చేశారు రామమందిర నిర్మాణం మహోత్సవంలా జరగాలని ఆకాంక్షించిన ప్రధాని ఇది నారాయణుడు సేవ కోసం నరులు చేస్తున్న ప్రయత్నమని అన్నారు జై శ్రీరామ్ నినాదాలతో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ రామమందిర నిర్మాణం కోసం అఖండ భారతావణి వేచి చూసిందని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు రామ మందిరం కోసం చేసిన బలిదానాల ఫలితమే నేడు మందిర నిర్మాణానికి పునాదికి కారణమైందని ప్రధాని చెప్పారు సౌభాగ్యమభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కియా इस ऐतिहासिक पल का साक्षी बनने का अवसर दिया मैं इसके लिए पूर्वक श्री राम जन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट का आभार व्यक्त करता हूं और आना बड़ा स्वाभाविक भी था क्योंकि राम काज किनु बिनु मोही कहां बिशरा भारत आज भगवान भास्कर के सानिध्य में सरयू के किनारे एक स्वर्णिम अध्याय रच रहा है कन्याकुमारी से क्षीर भवानी तक कोटेश्वर से कामाख्या तक जगन्नाथ से केदारनाथ तक सोमनाथ से काशी विश्वनाथ तक समेत शिखर से श्रवण बेलगोड़ा तक बोध गया से सारनाथ तक अमृतसर साहब से पटना साहिब तक अंडमान से अजमेर तक సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ప్రజాస్వామ్య బద్ధంగా శాంతియుతంగా భారతీయుల కళ సాకారమైందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు అయోధ్య రామ మందిర నిర్మాణ భూమి పూజతో భారత కీర్తి ప్రతిష్టలు ప్రపంచానికి అన్నారు ప్రపంచ స్థాయి మేటి విశిష్ట నగరంగా అయోధ్య రూపుదిద్దుకోబోతోందని అయోధ్యలో సాంస్కృతిక పరంపర కొనసాగేందుకు అందరూ సంకల్పించాలని కోరారు లంబా బే లోక్ తాంత్రిక్ మూల్యం భారత్ కే న్యాయపాలిక और भारत की कार्यपालिका की ताकत शांतिपूर्ण ढंग से लोकतांत्रिक पद्धति से और संविधान सम्मत तरीके से समस्याओं का समाधान कैसे हो सकता है आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में भारत ने दुनिया की सभी ताकतों को इस बात का एहसास कराया है और यह दिन हम सबको पूरे भारतवासियों को इस शुभ घड़ी का एहसास कराने के लिए क्योंकि इस घड़ी की प्रतीक्षा में हम सब की कई पीढ़ियां चली गई पूज्य संतों ने अनेक महापुरुषों ने अनेक वीरांगनाओं ने अपना बलिदान दिया लेकिन लोकतांत्रिक मूल्य और आदर्शों की रक्षा करते हुए संविधान सम्मत तरीके से शांतिपूर्ण तरीके से इसका समाधान का मार्ग निकल सकता है आदरणीय प्रधानमंत्री जी की सूझबूझ और दूरदर्शिता के कारण आज पूरे भारतवासियों को गौरव की का अवसाश होने का अवसर प्राप्त हुआ है मैं इसलिए उनका आज के इस अवसर पर हृदय से अभिनंदन करता हूं उनका हृदय से स्वागत करता हूं आरएसएस चीफ मोहन भगवत राम मंदिर निर्माण कोसम एलिदानी गुर्ति ముప్పై ఏళ్ల క్రితం చేసిన సంకల్పం సాకారం కావటం ఆనందంగా ఉందన్నారు ఆత్మ నిర్భర్ భారత నింపుతుందని వ్యాఖ్యానించారు కరోనా వల్ల రామాలయం కోసం పాటుపడిన ప్రముఖులు రాలేకపోయారన్నారు భూమి పూజతో భారతీయులందరికీ కొత్త ప్రేరణ విశ్వాసం లభిస్తుందని పేర్కొన్నారు ప్రభు శ్రీరామ్ కే చరిత్ర సే ఆష్టక్ దేఖేంగే తో సారా పురుషార్థ పరాక్రమ వీరవృత్తి హమారే రగరగ్ మే హై उसको हमने खोया नहीं है वो हमारे पास है हम शुरू करें हो जाएगा इस प्रकार का विश्वास इस प्रकार का स्फूरण प्रेरणा आज हमको इस दिन से मिलती है सारे भारतवासियों को मिलती है कोई भी अपवाद नहीं क्योंकि सब राम के हैं, और सब में राम ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज రామ మందిరం నిర్మాణం భూమి పూజ పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆనందం వ్యక్తం చేశారు రామరాజ్యం సిద్ధాంతాలకు నవభారత్ ప్రతీక నిలవాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు శ్రీరాముడి జన్మభూమి అయిన అయోధ్యలో రామమందిర నిర్మాణం అంటే మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు తన జీవితంలో ఆచరించి చూపిన సత్య నైతికత సౌభ్రాతృత్వం వంటి ఆదర్శ విలువలకు పట్టాభిషేకం చేయడమేనని భావిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు శ్రీరాముడి సత్ప్రవర్తనే కాదు స్వయంగా పాటించి చూపిన విలువలు భారతీయ చేతనలోని మూలాలను ప్రతిబింబిస్తాయని అన్నారు ప్రధాని సంకల్పం బలమైన నాయకత్వానికి రామమందిర నిర్మాణం ప్రతీకని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు అయోధ్య రామాలయ నిర్మాణం కోసం జరిగిన భూమి పూజతో ఏళ్లనాటి పోరాటానికి తెరపడినట్లయిందని గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి పేర్కొన్నారు అయోధ్య రాముడి మందిర నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది హిందువుల చిరకాల కోరిక నెరవేరిందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు దేశ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయమని పేర్కొన్నారు ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరగడం అద్భుతమైన సందర్భమని అన్నారు ये सिर्फ भारत का राम भक्त नहीं पूरे विश्व के राम भक्तों की एक... मन की इच्छा थी कि भव्य राम मंदिर बने और बनते हुए हम देखें। आज पूरे विश्व विश्व के राम भक्तों की मनोकामना आज पूर्ण हो रही है अयोध्या में भव्य राम मंदिर की स्थापना का पूजा कार्यक्रम बहुत धूमधाम से संपन्न हुआ है साथ ही साथ भारत देश के कोने कोने में सभी राम भक्तों ने एक दीपावली जैसा एक माहौल बना दिया था आज का दिन क्योंकि 500 साल के बाद में ऐसा पर्व आया है భారతదేశంలో అందరి కళ కూడా ఎదురుగా సమయం మరి దాదాపు రెండు వందల నూట అరవై ఒక్క అడుగు ఎత్తు రెండు వందల ముప్పై వీట్ల విడల్పు ఒక మూడు వందల పై చిలుకు మెడల్పు మన మొత్తం ఆ యొక్క ప్రాంగణాన్ని ఒక మంచి ఆర్కియాలజికల్ గా తీర్చించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు మరి ఇది ఒక మంచి తరుణంగా భావిస్తూ మరి ఈరోజు సిరిసిల్పట్నంలో ఈ రామాలయం ఇక్కడ మన బీజేపీ తరఫున ముఖ్యంగా మన అన్నల్దాస్ వేణు అధ్యక్షతన భాస్కర్ విజయవాయం మిగతా కార్యకర్త సోదరులు కౌన్సిలర్లు ఇక్కడ మన నవీన్ గారు వీళ్ళందరూ మొత్తం భారతీయ జనతా పార్టీ సంబంధించిన వీళ్ళందరం కూడా అయోధ్యలో రామమందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో బీజేపీ శ్రేణులు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ ఆధ్వర్యంలో శ్రీరామ మందిర సంకల్ప పూజలు ఘనంగా నిర్వహించారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఆర్ఎస్ఎస్ కరసేవకులు ప్రత్యేక పూజలు చేశారు ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియ చేపట్టకుండా ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణానీటిని అదనంగా తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తలపెట్టిందని పథకంతో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కోర్టుకు తెలియజేసింది ఏపీ సాగునీటి ప్రాజెక్టుతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో సహా ఇతర ప్రాంతాలకు ఇబ్బందులు ఏర్పడతాయని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఫిర్యాదు చేసిన విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది నూతనంగా ఏర్పాటైన కృష్ణా గోదావరి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టవద్దని ఆదేశాలు ఉన్నా ఏపీ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొంది దేశంలో కోవిడ్ బారిన పడిన వారు వేగంగా కోలుకుంటున్నారు కరోనా రికవరీ రేటు అరవై పెరిగినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ తెలిపారు పన్నెండు లక్షలకు పైగా కోవిడ్ బాధితులు కోలుకున్నట్లు వెల్లడించారు దేశంలో మరణాల రేటు రెండు మాత్రమే ఉన్నట్లు వివరించారు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు లక్షల అరవై వేల మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొన్నారు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షలు కూడా పెరిగాయని అన్నారు నలభై ఐదు నుంచి అరవై ఏళ్లలోపు వయసు గల వారి మరణాల రేటు ముప్పై ఏడు శాతంగా ఉందని తెలిపారు ప్రస్తుతం దేశంలో పంతొమ్మిది లక్షల పదివేలకు పైగా కరోనా బారిన పడగా వారిలో పన్నెండు లక్షల ఎనభై మూడు వేల మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు మరో ఐదు లక్షల ఎనభై ఏడు వేల యాక్టివ్ కేసులు ఉండగా దేశంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల యాభై ఆరుకు చేరింది తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల పన్నెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇరవై ఒక్క వేల నూట పద్దెనిమిది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా రెండు వేల పన్నెండు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య డెబ్బై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిదికి చేరింది మంగళవారం ఒక్కరోజే కరోనాతో పదమూడు మంది మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య ఐదు వందల ఆరుకి చేరింది కరోనా నుంచి నిన్న పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది కోలుకోగా ఇప్పటి వరకు కోవిడ్ను జయించిన వారి సంఖ్య యాభై వేల ఎనిమిది వందల పద్దెనిమిదికి చేరింది ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పంతొమ్మిది వేల ఐదు వందల అరవై ఎనిమిదికి చేరిందని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది మంగళవారం అత్యధిక ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఐదు వందల ముప్పై రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నూట తొంభై ఎనిమిది రంగారెడ్డి జిల్లాలో నూట ఎనబై ఎనిమిది వరంగల్ అర్బన్లో నూట ఇరవై ఏడు ఖమ్మంలో తొంభై ఏడు సంగారెడ్డిలో ఎనభై తొమ్మిది నిజామాబాద్లో ఎనభై మూడు నల్గొండలో నలభై తొమ్మిది పెద్దపల్లి జిల్లాలో నలభై ఒకటి మహబూబ్ నగర్లో యాభై ఒకటి జోగులాంబ గద్వాల్ జిల్లాలో నలభై ఎనిమిది జయశంకర్ భోపాలపల్లి జిల్లాలో నలభై ఆరు భద్రాద్రి కొత్తగూడెంలో యాభై రెండు కరీంనగర్లో నలభై ఒకటి కామారెడ్డిలో డెబ్బై కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది మార్గదర్శకాల ప్రకారం నేటి నుంచి జిమ్లు యోగా శిక్షణ కేంద్రాలు ప్రారంభమయ్యాయి కంటైన్మెంట్ జోన్ల పరిధిలో మాత్రం వీటిని అనుమతించడం లేదు సిద్దిపేట జిల్లా ములుగు మండలం లక్ష్మక్కపల్లి ఆర్వీఎం ఆసుపత్రిలో కోవిడ్ నైన్టీన్ ల్యాబ్ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని జిల్లాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలను ప్రారంభిస్తుందని తెలిపారు జిల్లా కేంద్రాల్లో ఆర్టీపీసీఆర్ కేంద్రాలు లేక హైదరాబాద్ నుంచి రావాల్సిన సమయంలో కొన్ని సందర్భాల్లో ఫలితాలకు ఆలస్యం జరిగేదని అలాంటి సమస్యలు లేకుండా జిల్లాల్లోనే కరోనా పరీక్షలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు కోవిడ్ రోగులకు ఆర్వీఎం ఆసుపత్రిలో వంద పడకల ఆసుపత్రి అందుబాటులో ఉందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగానే భయోందోళనతో కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లకుండా స్థానిక ఆసుపత్రిలోని సేవలు వినియోగించుకోవాలని కోరారు చాలా ఆలస్యం తద్వారా కొంత ఆ రెండు మూడు రోజుల వ్యవధిలోనే కొంతమంది పేషెంట్స్ యొక్క ఆరోగ్యం క్షీణించడము లోపు వ్యాప్తి అంటే రిజల్ట్ రాకపోవడం వల్ల వారి ఇతరులను కలవడం ద్వారా కరోనా వ్యాప్తి కూడా జరిగేది సో ఈరోజు ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కూడా ఈ ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం దాంట్లో భాగంగా మన సిద్దిపేట జిల్లా ములుగులో ఈ ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని మనం ప్రారంభించుకున్నాం త్వరలో సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా ఈ ఆర్టీపీసీఆర్ కేంద్రాన్ని ప్రారంభించుకోబోతా ఉన్నాం దానికి తగిన అన్ని ఏర్పాట్లు కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి ఐసీఎంఆర్ నుంచి అనుమతి రావాల్సి ఉంది అనుమతి రాగానే సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభిస్తాం అయితే మన ఆర్వీఎం వైద్య కళాశాల ఐసీఎంఆర్ నుంచి అనుమతులు తెచ్చుకొని అధునాతన వసతులతో మంచి కేంద్రాన్ని కూడా లెబనాన్ రాజధాని బీరూట్లో నిన్న రాత్రి జరిగిన భారీ పేళ్లులో మృతులు గాయపడిన వారి సంఖ్య పెరుగుతుంది ఈ ఘటనలో ఇప్పటి వరకు వంద మందికి పైగా చనిపోయారని నాలుగు వేల మందికి పైగా గాయపడ్డారని లెబనాన్ ప్రధాని ఆసన్ దియా తెలిపారు బీరూట్లోని ఓడ్రేవ్లో ఓడ్రేవ్ లో టపాసులు చేసిన గిడ్డంగిలో రెండు వేల ఏడు వందల టన్నుల అమోనియం నైట్రేట్ ఉండటం వల్ల పేలడం వలన ఈ ఘటన సంభవించినట్లు ఆయన తెలిపారు పేలుడు దాటికి నేలమట్టమైన భవనాల శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి కాగా లెబ్నాన్లోని భారతీయులందరూ క్షేమంగా ఉన్నారని అక్కడ మన దేశ దౌత్యాధికారి సుహేల్ అజాజ్ ఖాన్ తెలిపారు ప్రవాసీలకు సహాయం అందించేందుకు హెల్ప్లైన్లు ఏర్పాటు చేశామన్నారు మరోవైపు లెబ్నాన్ పేరుడు ఘటనపై ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం తెలిపారు చనిపోయిన వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆ దేశ ఆర్థిక రాజధాని ముంబాయి దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ రోజు రెండవ రోజు కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి నిన్న ఒక్కరోజే ముంబైలో రెండు వందల అరవై ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది కాగా ఈ ఉదయం నుంచి ముంబై తానే ఫాల్డర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి ముంబైలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి కాగా మరో పన్నెండు పాటు ముంబై థానే రాయ్గఢ్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది తీర ప్రాంతానికి వెళ్లవద్దని పౌరులకు సూచించింది ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి మరోవైపు బీహార్లో వరద పరిస్థితి మరింత తీవ్ర రూపం దాల్చింది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బీహార్లో ఏడు లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రవాహానికి గురయ్యారు ముజాఫర్పూర్ ధార్బాంగ్ జిల్లాలు వరదల వల్ల తీవ్రంగా దెబ్బతిన్నాయి సమస్యాపూర్ గోపాల్గంజ్ తూర్పు చంప్రాన్ షారాన్ జిల్లాల్లో లో వరద పరిస్థితి తెరపనివ్వలేదు వరదల వల్ల గత ఇరవై నాలుగు గంటలో నలభై రెండు మంది మృతి చెందారు వైష్ణోదేవి యాత్ర ఈ నెల పదహారు నుంచి ప్రారంభం కానుంది ప్రార్థనా మందిరాల పునః ప్రారంభానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో వైష్ణోదేవి యాత్రకు మార్గం సుగమైంది దీంతో మాతా వైష్ణవీదేవి క్షేత్రంలో దర్శనాలకు అనుమతించనున్నట్లు వైష్ణోదేవి బోర్డు నాలుగు నెలల క్రితం ప్రకటించింది కోవిడ్ నైన్టీన్ కారణంగా ప్రార్థనా మందిరాలను మూసివేయాలని మార్చి నెలలో ప్రభుత్వం ఆదేశించడంతో అన్ని మతపరమైన కార్యక్రమాలు నిలిచిపోయాయి అన్లాక్ టూ త్రీ మార్గదర్శకాలతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ మరో వివాదానికి తెరలేపింది గుజరాత్ జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్లోని కొన్ని ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపిస్తూ కొత్త రాజకీయ చిత్రపటాన్ని విడుదల చేసింది ఆర్టికల్ మూడు వందల రద్దు అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న వేళ పాక్ ఈ చిత్రపటాన్ని విడుదల చేయడం గమనార్హం ఈ సందర్భంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ కేబినెట్ ఆమోదించిన ఈ చిత్రపటాన్ని ప్రపంచం ముందు ఉంచుతున్నామని చెప్పారు కాగా పాక్ చర్యను భారత్ తీవ్రంగా ఖండించింది భారత భూభాగాలను తమ భూభాగంగా చూపించడం పాక్ రాజకీయ కుయుక్తిని బయటపెడుతుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది పాకిస్తాన్ చర్యలకు చట్టబద్దత అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయత లేవని పేర్కొంది శ్రీలంకలో ఈ రోజు సాధారణ ఎన్నికలు జరిగాయి మొత్తం రెండు వందల ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో కోటి అరవై లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు కోవిడ్ కారణంగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు శ్రీలంకలో ఇప్పటివరకు నాలుగు వందల కరోనా కేసులు నమోదయ్యాయి కరోనా బాధితులు ఓటింగ్లో పాల్గొనవద్దని ఎన్నికల అధికారులు ఆదేశించారు కాగా ప్రధానమంత్రి మహేంద్ర రాజపక్స మాజీ ప్రధాని రణల్ విక్రమ్సింగే మాజీ దేశాధ్యక్షులు మైత్రిపాల సిరిసేన ప్రధాన అభ్యర్థుల భరిలో ఉన్నారు ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు చేపడతారు అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమం వైభవంగా జరిగింది ప్రధాని మోదీ విశిష్ట పూజలు చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనంద్ బెన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు నిర్వహించిన సభలో జై శ్రీరామ్ నినాదాలతో ప్రధాని మోదీ తన ప్రసంగం ప్రారంభించారు అయోధ్యలో భూమి పూజతో ప్రపంచ నలుమూలలకు శుభ పరిణామం జరుగుతుందన్నారు ప్రతి ఒక్కరి మనసు దేదీప్యమానమైందని గుడి టెంట్లో ఉన్న రామ మందిరం ఇకపై మందిరంగా మారబోతోందని పేర్కొన్నారు రామమందిర నిర్మాణం భూమి పూజ పట్ల రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆనందం వ్యక్తం చేశారు రామరాజ్యం సిద్ధాంతాలకు నవభారత్ ప్రతీకగా నిలవాలని ట్విట్టర్ వేదికగా ఆకాంక్షించారు రామమందిర నిర్మాణం కొత్త శకానికి నాందిగా ముందుకెళ్దామని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు అన్నారు పీఎం సంకల్పం బలమైన నాయకత్వానికి రామ మందిర నిర్మాణం ప్రతీక అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో అధిక ఛార్జీల వసూలుపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది అపోలో బసవతారకం ఆసుపత్రులు ప్రభుత్వ షరతులు ఉల్లంఘించాయని దాఖలైన వ్యాధ్యాన్ని విచారించిన హైకోర్టు రాయితీ ధరలకే భూమి పొందిన ఆసుపత్రులు పేదలకు ఉచిత వైద్యం ఇవ్వకపోతే ఆ భూములు ఎందుకు వెనక్కి తీసుకోవడం లేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది అధిక ఛార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ముంబాయి పూణే పాల్ఘర్లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది తెలంగాణలో గడిచిన ఇరవై నాలుగు గంటల్లో రెండు వేల పన్నెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది ఇరవై ఒక్క వేల నూట పద్దెనిమిది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా రెండు వేల పన్నెండు మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వెల్లడించింది దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య డెబ్బై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిదికి చేరింది కరోనా నుంచి తాజాగా పదకొండు వందల ముప్పై తొమ్మిది మంది కోలుకోగా ఇప్పటి వరకు కోవిడ్ను జయించిన వారి సంఖ్య యాభై వేల ఎనిమిది వందల పద్నాలుగుకు చేరింది హైదరాబాద్లో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు బస్తీ దవాఖానాల ద్వారా అందుతున్న వైద్య సేవలు పనితీరు తదితర అంశాలపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షించారు రెండు రోజుల్లో నగరంలో మరో పది బస్తీ దవాఖానాలను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు రోగులకు ఎనభై ఐదు అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లతో పాటు ప్రస్తుతం తొంభై ఐదు బస్తీ దవాఖానాల ద్వారా ప్రతిరోజు వైద్య సేవలు అందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు కరోనా చికిత్సలో భాగంగా భావిస్తున్న యాంటీవైరల్ డ్రగ్ పావి ఫెరవెర్ ప్రముఖ ఔషధ తయారీ సంస్థ లూపిన్ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది హాల్ట్ పేరుతో వస్తున్న ఒక్కో టాబ్లెట్ ధర నలభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు తేలికపాటి నుంచి మధ్యస్థ లక్షణాలు ఉన్న కరోనా బాధితులకు చికిత్స కోసం ఈ ఔషధాన్ని వినియోగించేందుకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐ అనుమతినిచ్చింది హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం వార్తా విభాగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో పలు పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది ఆ వివరాలు చూద్దాం దూరదర్శన్ హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం పలు కేటగిరీల్లోని పోస్టులను అసైన్మెంట్ పద్ధతిలో భర్తీ చేసేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది తెలుగు ఉర్దూ విభాగాల్లో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్ కాపీ ఎడిటర్ సీజీ ఆపరేటర్ ప్రొడక్షన్ అసిస్టెంట్ వెబ్సైట్ అసిస్టెంట్ అసిస్టెంట్ వెబ్సైట్ ఎడిటర్ బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్ వీడియోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ కేటగిరీలలో దరఖాస్తులను ఆహ్వానిస్తుంది ఆసక్తిగల అభ్యర్థులు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ దూరదర్శన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ స్లాష్ డీడీ యాదగిరి వెబ్సైట్కు వెళ్లి సర్క్యులర్ మీద క్లిక్ చేసి అందులో ఉన్న ప్రొఫార్మా డౌన్లోడ్ చేసుకోవాలి దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదు దరఖాస్తులను ఆర్డినరీ పోస్ట్లో ఆగస్టు పద్నాలుగవ తేదీ సాయంత్రం ఐదు గంటల్లోపు చేరేలా పంపాలి సరైన ధ్రువపత్రాలు లేని దరఖాస్తులు తిరస్కరించబడతాయి గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు తిరిగి పంపాల్సిన అవసరం లేదు ఇవి రెగ్యులర్ పోస్టులు కావు అసైన్మెంట్ పద్ధతిలో అభ్యర్థులు ఎంపిక చేస్తారు పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ దూరదర్శన్ డాట్ ఇన్ స్లాష్ ముగిద్దాం అయోధ్యలో రామమందిర భూమి పూజ సువర్ణాధ్యాయానికి ప్రతీక ప్రధాని ప్రపంచమంతా రామనామ స్మరణతో మారుమోగుతోందని వ్యాఖ్య రాముడి ఆదర్శాలు కలియుగానికి మార్గదర్శకమన్న నరేంద్ర మోదీ మందిర నిర్మాణంతో భారత కీర్తి ప్రతిష్ఠలు చిరస్థాయిగా నిలిచిపోతాయని పునరుద్ఘాటన ఏపీ ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కారు ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను అనుమతించవద్దని పిటిషన్ దేశంలో కరోనా రికవరీ రేటు అరవై ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది శాతానికి పెరిగిందన్న కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలంగాణలో కొత్తగా రెండు పన్నెండు మందికి కరోనా పాజిటివ్